నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్లిప్స్ కి స్వాగతం అన్న. కువైట్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రవేశించడానికి షరతులను సవరిస్తూ ఉన్నట్లయితే విద్యా మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 3 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే పాఠశాలకు వస్తూ ఉన్న విద్యార్థులు కానీ టీచర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఒక డోసు కరోనా టీకా తీసుకున్నా సరే వాళ్ళు పాఠశాలల్లోకి అనుమతించబడతారని చెప్పి మంత్రిత్వ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. భారత పౌర విమానయాన శాఖ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. భారత పౌర విమానయాన శాఖ నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే డైరెక్ట్ విమానాలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఆల్ నయీం ప్రాంతంలో మున్సిపాలిటీ రిజర్వేషన్ సైట్ వద్ద వాహనాల్లో అయితే మంటలు చెలరేగడం జరిగింది. అలాగే సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే మంటలను అయితే నియంత్రించగలిగారు. అలాగే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఆల్ షాప్ ఆల్ బహ్రీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఒక పురుషుడు మరియు ఒక కువైటీ మహిళ మృతదేహాన్ని అయితే కనుగొన్నట్లయితే పోలీసులు వెల్లడించడం జరిగింది. అలాగే ఆ యొక్క కువైటీ మహిళకు తలపై గాయాలు గుర్తించినట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు అయితే కేసు నమోదు చేసి మృతదేహాలను ఫొరెన్సిక్ ల్యాబ్కు తరలించినట్లయితే అధికారులు తెలపడం జరిగింది. కువైట్ ప్రభుత్వం ఖర్చులను తగ్గించి ఆదాయ మార్గాలను పెంచే దిశగా అయితే ఆలోచించాలని చెప్పి కువైట్ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు మరియు అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈజిప్టు దేశానికైతే డైరెక్ట్ విమానాలను తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లయితే కువైట్ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. డెన్మార్క్ నుంచి దిగుమతి చేసుకున్న మిషన్లను ఉపయోగించి 4.5 కోట్ల టైర్లను అయితే రీసైక్లింగ్ చేస్తూ ఉన్నట్లయితే కువైట్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్ ప్రస్తుతం సాధారణ పరిస్థితుల వైపు అడుగు వేస్తూ ఉందని చెప్పి కువైట్ లో ఇప్పటికే కరోనాకు సంబంధించిన 5 హాస్పిటల్లో అయితే వార్డులను పూర్తిగా మూసివేసినట్లయితే ఆరోగ్య శాఖ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లో మనం చూసుకుంటే 100కి దిగువగా అయితే కేసులు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 95 కొత్త కరోనా కేసులు నమోదైతే 113 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారని చెప్పి ఒకరైతే కరోనా వైరస్ తో మరణించారని చెప్పి 2162 మంది అయితే కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో అయితే కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే 1 దినారు 240 రూపాయల 44 పైసలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 100 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే మిత్రిబా ప్రాంతంలో అత్యధికంగా 48.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే జహరా ప్రాంతంలో 48.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రెడ్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఇది కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.